Welcome to video, how to prepare PowerPoint presentation, PPT, and how to convert PPT to video or MP4. Ippudu PowerPoint presentation ni ye vidhanga tayar chestam. Munduga ee vidhanga desktop pai screen lo ikkada undetatuvanti మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, బాటంలో లెఫ్ట్ కార్నర్లో మనకి విండోస్ సింబల్ కనిపిస్తుంది. ఇక్కడ దీని మీద మనం యారో పెట్టగానే మనకి ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. చేయగానే మనకి ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది, ఈ స్టార్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ స్టార్ట్ and choose PowerPoint. PowerPoint ni kanipinchagane danpai click cheyandi. Danpai click chesthe manaki PowerPoint presentation ee vidhanga open avutundi. Manaki koddi sepu time teeskoni ikkada ee vidhanga manaki slides డిఫాల్ట్ గా వైట్ కనిపిస్తుంది. ఇలా మనం దీనిలో ఏ స్లైడ్ అయినా మనం మోర్ థీమ్స్ అని ఉంది, ఇక్కడ మనం దీన్ని చూస్ చేస్తే చాలా థీమ్స్ మనకి కనిపిస్తాయి. ఇందులో ఫస్ట్ గా డిఫాల్ట్ స్లైడ్ వైట్ స్లైడ్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఈ విధంగా డబుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసే విధంగా స్లైడ్ కనిపిస్తుంది. ఇందులో మనం ఈ విధంగా మనకి డిజైన్ ఐడియాస్ కూడా మనకు కనిపిస్తాయి. అవసరం అనుకుంటే వీటిని మనం వినియోగించుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ క్రాస్ మార్క్ని మనం తో డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రెండు బాక్సుల్ని మనం సెలెక్ట్ చేస్తూ డిలీట్ని మనం కొట్టినట్లయితే డిలీట్ అవుతాయి. ఈ విధంగా డిలీట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్కి డిజైన్ ఇవ్వదలుచుకుంటే డిజైన్పై మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా డిజైన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ డిజైన్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండేటటువంటి ఆర్గానిక్ అనే థీమ్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ మనకి స్లైడ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీనిపైకి మనం టెక్స్ట్ని తీసుకురావాలి. టెక్స్ట్ కోసం మనం ఇన్సర్ట్ అనే ఆప్షన్కి వెళ్ళి ఈ ఇన్సర్ట్ని మనం క్లిక్ చేసినట్లయితే వెంటనే వర్డ్ ఆర్ట్ లేదా టెక్స్ట్ బాక్స్ ఈ రెండిట్లో ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. వర్డ్ ఆర్ట్ అయితే మనకి 3D షేపుల్లో మనకి కనిపిస్తుంది, కాబట్టి దీన్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూడండి, మనం ఇక్కడ దీక్ష దీక్ష అని మనం టైప్ చేయడం జరిగింది. దీనికి కలర్ కూడా మనం ఇవ్వాలి అనుకున్నా, ఫాంట్ సైజ్ పెంచుకోవాలనుకున్నా హోమ్లోకి వెళ్ళి హోమ్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఫాంట్ సైజు బిగ్ ఏ స్మాల్ ఏ అని ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ డిక్రీజ్ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే మనం దీనిపైన క్లిక్ చేస్తూ ఉంటే మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ కలర్ అని ఉంది, దీనిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కలర్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు నచ్చిన కలర్ని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ విధంగా ఫాంట్ సైజ్ పెంచుకో
ఇప్పుడు మనం ఇక్కడ ఫాంట్ స్టైల్ని మార్చుకోవచ్చు. ఈ విధంగా ఫాంట్ మారుతూ ఉంటుంది. స్టైల్ మార్చాం. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్స్ అనే ఆప్షన్కి వెళ్ళి అక్కడ దానిపై క్లిక్ చేస్తే విండోస్ 7 వాళ్ళకి కస్టమ్ యానిమేషన్ అని వస్తుంది. అదే విండోస్ 10 అయితే మనకి ఎంఎస్ ఆఫీస్ 365 ఆర్ 19 అయితే ఈ విధంగా యాడ్ యానిమేషన్ ఇక్కడ వస్తుంది. యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి మనం ఇక్కడ మనకి చాలా ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఎంట్రన్స్ అనేవి కొన్ని యానిమేషన్స్, అలాగే ఎంఫసిస్ అనే కొన్ని యానిమేషన్స్ ఉంటాయి, అలాగే ఎగ్జిట్ అనే యానిమేషన్స్, మోర్ మోషన్ పార్ట్స్ అనే యానిమేషన్స్ కొన్ని మనకి ఇక్కడ కనిపిస్తాయి. అయితే మనం ఎక్కువగా వర్డ్స్కి ఇచ్చేవి ఎంట్రన్స్లో యానిమేషన్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి జూమ్ యానిమేషన్ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా జూమ్ మనం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆన్ క్లిక్ అనుకున్న మనం ఆఫ్టర్ ప్రీవియస్ మనం పెట్టుకొని డ్యూరేషన్ కొద్దిగా 2 or 3 seconds మనం పెట్టుకున్నట్లయితే మనకు జూమ్ 3 seconds వస్తుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాతను మీరు ఇంకో స్లైడ్ కావాలి అంటే ఇదే దీనిపై మనం రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ స్లైడ్ అని మనం తీసుకున్నట్లయితే మనకి డూప్లికేట్ రావడం జరిగింది. ఇక్కడ మనం సమగ్ర శిక్ష సమగ్ర శిక్ష అని పెట్టుకున్నాం. అయితే ఇది పెద్దదిగా అయింది కాబట్టి దీని ఫాంట్ సైజ్ మన హోమ్లోకి వెళ్ళి మనం సైజ్ మనం తగ్గించుకుందాం. ఈ విధంగా తగ్గించుకోవడం జరిగింది. ఫస్ట్లో స్లైడ్కి ఏ విధమైన యానిమేషన్ ఇచ్చామో ఇక్కడ అదే యానిమేషన్ మనకి వస్తుంది. ఓకే, ఈ విధంగా 2 slides అయిపోయిన తర్వాతను మీరు ఇక్కడ ట్రాన్సిషన్లోకి వెళ్ళాలి. ట్రాన్సిషన్స్లో ఈ విధంగా చాలా మనకి కనిపిస్తాయి. ఇందులో మీకు ఏది బాగుందంటే అది మీరు చూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను చూజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాతను ఇక్కడ ఇదే విధంగా దీనికి ఒక యానిమేషన్ ఇచ్చి ఇక్కడ అప్లై ఆల్ అనే ఆప్షన్ని మనం చూజ్ చేయాలి. తర్వాత ఆన్ మౌస్ అనే దాన్ని మనం టిక్ని తొలగించాలి. దానిపై క్లిక్ చేస్తే ఆ టిక్ అనేది తొలగిపోతుంది. క్రిందని ఆఫ్టర్ దగ్గర టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ డ్యూరేషన్ కనీసం ఒక 5 seconds ఇచ్చి మరలా అప్లై ఆల్ అని మనం క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 slides మనకు రావడం జరిగింది. ఇప్పుడు మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మనకి పవర్ పాయింట్ షో మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ జస్ట్ దీన్ని మనం పైకి మనం తీసుకువెళ్దాం. ఈ విధంగా ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు మనం చేయవలసింది ఫైల్లోకి దీన్ని వీడియోగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే మన ఇక్కడ మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో అనే బటన్ ఉంది. దీనిలో ఆడియో మై పీసీ అంటే పీసీలో ఉండే ఆడియో, లేదు అంటే మనం ఆడియో ఇవ్వాలి అనుకుంటే రికార్డ్ ఆడియో. ఇప్పుడు పీసీ అని మనం కొట్టగానే మన పీసీలో ఉండేటటువంటి ఆడియో అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాతను
ఈ విధంగా మనకి ఇక్కడ ఉండేటటువంటి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను చూస్ చేసుకొని ఇన్సర్ట్ అని కొట్టగానే మనకి ఇక్కడికి ఆ మ్యూజిక్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి దీన్ని ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసుకోవచ్చు. ఆ విధంగా మనం దీన్ని తీసుకొని ఇక్కడ పెట్టి తర్వాతను దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్లేబ్యాక్లో మనం ట్రిమ్ చేసుకోవచ్చు. దీన్ని మనం కొద్దిగా ట్రిమ్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెకండ్స్ మాత్రమే మ్యూజిక్ కావాలంటే ఈ విధంగా ట్రిమ్ చేసుకొని ఓకేని మనం పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ దీన్ని టోటల్గా స్లైడ్ ఎంత రావాలంటే ప్లే ఇన్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోవడం, అలాగే ఈ విధంగా జరిగిన తర్వాతను ఇప్పుడు దీన్ని వీడియో కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? కన్వర్ట్ చేయడం కోసం ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళాలి. ఇందులో ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఎక్స్పోర్ట్ని క్లిక్ చేయాలి. చేస్తే క్రియేట్ వీడియో అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. అప్పుడు క్వాలిటీ మనకి వస్తుంది ఇక్కడ, ఫుల్ హెచ్డీనా హెచ్డీనా, హెచ్డీ క్వాలిటీ సరిపోతుంది. ఓకే, క్రిందన క్రియేట్ వీడియో అని ఉంది, దీనిపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి నేము దీక్ష అని ఇవ్వడం జరుగుతుంది, DIKSHA. ఇప్పుడు దీన్ని మనం డెస్క్టాప్ పై మనం సేవ్ చేసుకోవాలి. డెస్క్టాప్ అని సూచించి ఇప్పుడు సేవ్ అనే బటన్ మనం ప్రెస్ చేసినట్లయితే అది కిందన చూపించే విధంగా చూడండి. ఇక్కడ మనకి బాటంలో క్రియేటింగ్ వీడియో దీక్ష MP4 అని కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియో కింద క్రియేట్ అవుతుంది, కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం డెస్క్టాప్పై మనం ఈ విధంగా చూడవచ్చు. ఇప్పుడు డెస్క్టాప్ పైకి మనం చూద్దాం. డెస్క్టాప్ పైకి మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ వీడియో మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని మనం ప్లే చేస్తే మనకి ఈ విధంగా మనం తయారు చేసినటువంటి PPT మనకి వీడియో కింద కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసుకొని వీడియో కింద కన్వర్ట్ చేయడం అనేది ఏ విధంగా అనేది ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకున్నారు. ఫ్రెండ్స్, రైట్ అండ్ మేక్ ఇట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏపీ దీక్ష టీమ్, సమగ్ర శిక్ష, ఏపీ. థ్యాంక్ యూ.